పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మాకు అనుగ్రహించిన మరి ఒక తరుణం కొరకు నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలోకి వచ్చుటకు మేము ఏమాత్రపు వారు. ప్రతి వారి హృదయములలో నీ వాక్యం యొక్క వెలుగు ప్రకాశించినట్లుగా అనుగ్రహించి నీ అభిషేకాన్ని దయచేయమని యేసు అది పరిశుద్ధ నామందు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మరోసారి ప్రేక్షకులకి అందరికీ యేసు నామంలో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. దావీదు వ్రాసినటువంటి కీర్తనలలో 103వ కీర్తన 5వ పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరచుచున్నాడు. ఆయన మేలుతో మనలను తృప్తిపరచాలని కోరుతున్నారు. మనము ఆయా సమయములలో పరిస్థితులను బట్టి డిస్కరేజ్ అయినప్పుడు మనలను ఆయన మేలుతో తృప్తిపరచాలనుకుంటా ఉన్నాడు. ఆయన చేతిలో మేలు ఉన్నాయి. ఆయన చేతిని ఆయన ఓపెన్ చేస్తే మనం ఊహించిన దానికంటే అడిగిన దానికంటే అధికంగా ఇచ్చే దేవుడు మనకున్నాడు. ఇంత గొప్ప దేవుడు మనతో ఉన్నప్పుడు ఆయనను మనం ఏ రీతిగా ఎంచుతున్నామో మనకు నాకు తెలియదు. పక్షిరాజు చాలా దూరం నుండి ఆహారం సంపాదించుకుంటుంది, చూడగలదు, చాలా బలంగా ఉంటుంది. ఒక చిన్న దూడను కూడా లాక్కుని వెళ్ళిపోతుంది, పైకి తీసి వెళ్ళిపోతుంది, అక్కడ తినేస్తుంది. అంత బలమైనటువంటిది. కొంతకాలానికి దాని ముక్కు వంకరపోదు. ఆ పక్షి ముక్కు బాగున్నప్పుడు తింటున్నప్పుడు దాని బలం వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే కొంతకాలం బాగానే ఉంటారు, అక్కడి నుంచి ముక్కు పెరుగుతున్నప్పుడు అది వంకరగా పెరుగుతుంది. వంకరగా పెరగినంతసేపు బాగానే తింటుంది. ఈ బాగా వంకరగా తిరుగుతున్నప్పుడు అదని పొడుస్తుంటే అది తినాలని ఎంత ప్రయత్నం చేసినా తినలేదు. అప్పుడు ఏమైపోద్ది? బక్క చిక్కిపోద్ది, బాగా బక్క చిక్కి. చాలామంది కొంతకాలం బాగానే ఉంటారు, స్ట్రాంగ్గానే ఉంటారు. దినములు గడిచే కొలదికి ఏమవుతుందంటే ఆ ముక్కు వంకర అయినప్పుడు తినాలని ఆశ ఉంటుంది, ఎదురుకుండా ఎంతో ఉంటుంది, కానీ తినలేదు. తిననందువలన బలహీన. ఆ సమయంలో రెక్కలో ఈకలు ఊడిపోతాయి. అది ఎక్కడో కొండ కొనలో కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటుంది, ఏమిటి నా పరిస్థితి ఇలాగైపోయింది, ఆహారాన్ని పట్టుకొని తెచ్చుకున్నా తినలేను నేను. అది బలహీనమైపోయి బలహీనమైపోయి చాలా దానికి కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇక నా గతింతే అనుకుంటూ ఉంటుంది. చాలామంది పరిస్థితులు ఎలా ఉంటాయంటే నా గతింతేనేమో, నాకు అయిపోయింది కదా, నా పరిస్థితి అంతా అయిపోయింది అని ఎప్పుడో ఆలోచించుకొని విచారపడుతూ ఉంటారు. నేను అప్పుడులాగా లేను కదా, కోపం వచ్చి ఏం చేస్తుందంటే ఇప్పుడు నేను తినకుండా చేసింది ఏంటిది, ఈ ముక్కు మీద కోపం వస్తుంది. మనకు దేని మీద కోపం రావాలి? మనకు పనికి రాకుండా ఎదిగేటటువంటి ప్రతి దాని మీద మనకు కోపం రావాలి. నీకు నిజంగా దేవుడు అంటే తెలుసు, ఆయన మంచి వాటిని ఇచ్చేటటువంటి దేవుడు, ఆయన చేతిలో ఎన్నో మంచివి ఉన్నవి. నువ్వు నిజంగా ఆత్మలో అవన్నీ అనుభవిస్తా ఉన్నట్లయితే మనం బలంగానే ఉంటాం. కానీ ఈ సమయంలో నన్ను బలహీనతలుగా చేసినటువంటి ఈ ముక్కు సంగతి ఏంటో నేను చూస్తానని దానికి సవాలుతో లభిస్తుంది. అక్కడ బోడిపక్షి అయినప్పటికీ తస్సదియా ఈ ముక్కుని ఏం చేస్తాను చూడు అని ఏం చేస్తుందంటే ఆ కొండకి ఆ బండకి ఓ గీసేసుకుంటావు. అటు మొత్తం మీద ఆ ముక్కుకు ఉన్నటువంటి వంకరతనం పోయే వరకు ఒకటికి గీసేస్తాను. ఇప్పుడు వంకరతనం పోయింది, వంకరతనం ఊడింది. సో మనలో కూడా కొన్ని వంకరతనాలు వస్తాయి. ఈ వంకరతనాల వల్ల మనం ఆహారం తినలేము. ఆ సమయంలో ఎలా ఉంటుందంటే ఏమవుతుందో అనే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు నీ కోపంతో వాళ్ళ మీద కాదు వీళ్ళ మీద కాదు, ఇదిగో ఈ వ్యక్తి వలన నా జీవితం అంతా పాడైపోయింది, ఆ వ్యక్తి వలన నా జీవితం అంతా పాడైపోయింది, నాకు ఇంత సిగ్గొచ్చింది, ఇక్కడి నుంచి కదలలేకపోతున్నాను, దేవుని సేవలో పాలు పొందలేకపోతున్నాను, ఎంత పాలు పొందాలన్నా నేను ఇలాగే ఉంటున్నాను అని నీవు దేని వలన దేవుని సంతోష పెట్టలేకపోతున్నావు నీకు అర్థమైపోతుంది. ఒక చెడుగు అనేటటువంటి నీ లోపలికి వచ్చినప్పుడు అది అలాగ తయారవుతుంది. నీకు ప్రయోజనకరం లేనటువంటి భాగం మ్యాలిగ్నెంట్ గ్రోత్ లాగా అనవసరమైన గ్రోత్ నీకు తెలిసిన తర్వాత నీ అంతటా నీవే నువ్వేం చేసుకోవాలంటే దానిని ఊడే వరకు కూడా నువ్వు యాక్షన్ తీసుకోవాలంటే ముక్కు వంకరతనం గీసుకోవడానికి మరి కొంచెం కష్టమే. ఇది బాధే, బాధ అయినప్పటికీ తీసేసుకోవాలి. నీలో ఉన్న పాపం, వ్యర్థతము, అసూయ అనవసరమైనది మొలుస్తుంది, కామము, అతిశయము, గర్వము, నీకు పనికి రానటువంటి లక్షణాన్ని నీవు తీసుకోదపడేయలేదు. చాలామందికి అర్థం కావట్లేదు. దానివల్ల నీకు బలం, దేవుని వెంబడించే బలం లేదు. నీకున్న పరిస్థితిని బట్టి చూస్తే దేవుని కొరకు ఎంతో పరిగెత్తాలి, దేవుని యొక్క వాక్యం ఇతరులకు చెప్పాలి, దేవుని సన్నిధిలో గొప్ప కార్యాలు చేయాలి. తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. నీవు బలహీనరాలు అయిపోయాను. సాతాను శోధించినప్పుడు ఊరిన శోధించబడి బలహీనరాలైపోయి నిరాశ నిస్పృహలో ఉన్నావు. దాన్ని యాక్షన్ తీసుకో. నీ పాపం వలన నీవు బలహీనరాలయ్యావు. ఎప్పుడైతే మామూలుగా ముక్కు అయిపోయిందో ఇక చూడండి
నువ్వు ఎన్ని రోజులు పశ్చాత్తాపడవలసి ఉంటుందో, కొంత టైం గడవాలి. ఇదే కదా నా యొక్క ఆత్మీయ జీవితాన్ని అంతా తీసేసింది. నేను ప్రభుత్వం మాట్లాడకుండా చేస్తాను. దేనికి పని జరిగినటువంటి దానిగా ఆ పక్షిరాజుకి వచ్చిన సవాల్ నీకు ఎందుకు రాకూడదు? నీ వంకర చూపు ఉన్నది, నీ వంకర మాటలు ఉన్నాయి, నీ చేష్టలు నువ్వు వంకర వంకర చేష్టలే. ఎందుకని వీళ్ళ వంకర మనిషిగా ఉంటావు? నీ తలంపులలో తేడా ఉండదు. సవ్యమైన తలంపులు నీకు లేనేలేవు, పరిశుద్ధమైన తలంపులు నీకు లేనేలేవు. కూర్చోవు. నేను ఎందుకలా బలహీనరాలు అయిపోయాను, ఎందుకు ఎగరలేకపోతాను, ఎంతకుముందు వెళ్ళి దూసుకొని ఎందుకు వెళ్ళలేకపోతా ఉన్నాను. ఈ ముక్కు మామూలుగా వచ్చేసిన తర్వాత అప్పుడు తినడం ప్రారంభిస్తాను. తినడం ప్రారంభించి ఎప్పుడైతే తింటుందో, నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యం మరలా చదువుతావో స్టార్ట్ చేయి. ఎంతకాలమైన వాక్యం మానేసి ఒక రకమైన దయ్యుని ఆవరించి వాక్యమునకు దూరంగా చేసి వాక్యం జీర్ణం చేసుకోకుండా నీ ఎలా బలహీనరాలైపోయావు. శోధన వచ్చినప్పుడు పడుతున్నావు, శోధించబడుతున్న సమయంలో ఏడవ పడుతున్నావు. నిన్ను సాతం ఎటు ఈడుస్తుంటే అటు వెళ్ళిపోతా ఉన్నావు. నీ ఇచ్చలు ఎటు ఈడుస్తుంటే అటు వెళ్ళిపోతా ఉన్నావు. వాడిని జయించే శక్తి నీకు లేదు. తినడం ప్రారంభించిన తర్వాత రెక్కలై ఈకలు వస్తాయి. ఇప్పుడు దానికి సవాలు వస్తాయి. అప్పుడు మర్ర మామూలు రెక్కలాడించినప్పుడు అవి పైకి ఎగరగలుగుతాం. ఇంతకుముందు ఒక మూలలో కూర్చొని ఉంటుంది, ఇప్పుడు నెమ్మదిగా పైకి ఎగరగలుగుతాం. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండును. అది రెన్యూయింగ్ ద స్ట్రెంగ్త్. ఒకప్పుడు నువ్వు బలవంతుడివి, నువ్వు లేనిపోని వ్యర్థమైన చూపులు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైనటువంటి పరికిరాని పనులు, వీటి వలన పక్షిరాజు ఎలా పోగొట్టుకున్నావు. నేను పోగొట్టేసుకొని చివరికి పాతాళం కట్టడానికి సిద్ధంగా ఉన్నావు, కానీ ఎంత బలం పోగొట్టుకున్నావో అంత బలం నీకు ఇస్తాడు. మరలా పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త దగ్గరచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నావు. కొన్ని విషయాల్లో ఎలా ఉన్నావంటే నీరసంతో ఉన్నావు. దేవుని శక్తి లేని వాడుగా ఉంటున్నావు. నీ ఎంతకాలం ఎలా ఉంటాను? గాడ్ వాంట్స్ టు రెన్యూ యువర్ స్ట్రెంగ్త్. నిన్ను తిరిగి బలవంతురాలుగా నీవు దేవుని కొరకు బలంగా జీవించకపోతే నీకు నీరసమే. నీవు ఎప్పుడు కూడా పాపపు తలంపులే, ఎప్పుడు కూడా పనిహిమాలయం తలంపులతే రాత్రిని పోడు, ఎప్పుడు కూడా ఫోన్తోటే ఉంటున్నావు. నీవు ఈ ఎందుకు ఫోన్లు చేయాలి? ఎందుకు ఫోన్లు? దేవుని భయం లేదా నీకు? ఈ ఫోన్లు చేస్తున్నప్పుడు నీ బలం అంతా పోతా ఉన్నది. ఎందుకంటే ఏడవడుతున్నావు. నీ పశ్చాత్తాపడు. ఈ వంకరతనం విషయంలో పశ్చాత్తాపడు. ప్రభువా, ఈ వంకరతనం పనికి మాలిన వాడుగా పనికి మాలిన దానిగా నన్ను చేస్తా ఉంది. ఆయన సాయంత్రం కూర్చో, ఆ తీసి వదిలి పడేసి తిరిగి నిన్ను ఆయన మరలా ఇంతకుముందు ఫస్ట్ గాడ్ వాంట్స్ టు రిమెంబర్ యువర్ ఫస్ట్ లవ్. మొదటి ప్రేమలో ఉన్నప్పుడు ఎంత స్ట్రెంగ్త్ ఉన్నదో అదే స్ట్రెంగ్త్ నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. మరలా ఎక్కడ పోగొట్టు. నువ్వు ఎంత బలహీనుడు అయినా పర్వాలేదు, ఎంత బలహీనరాలైనా పర్వాలేదు, దేర్ ఇస్ హోప్. యోహాను సువార్త 15:12 నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలెననుటయే. ఒకరినొకరు ప్రేమించుకోవాలి సహోదరులలో. కొంతమంది చదువు లేని వాళ్ళు ఉంటారు, కొంతమంది మోటోళ్ళగా ఉన్న వాళ్ళు ఉంటారు. ఏంటంటే కొంచెం స్టైల్గా ఉన్నావంటే మోటోళ్ళ దగ్గర కూర్చోవడం నీకు ఇష్టం ఉండదు. నీకు అంటే అటువంటి వాళ్ళ దగ్గర కూర్చోవు, వేషధారు. కానీ ఏ శాలం లేదు. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవాలి. ఏమైనా ఎవరైనా సరే, ఎంత బలహీనరాలైనా బలహీనుడైనా మనం ప్రేమించడానికి ప్రయత్నం చేయలేంతే మన సహోదరులకు మా యొక్క యాక్షన్స్లో ఎంత బలహీనత కనబడదు. వెంటనే మనం తెలుసుకోవాలి, నాకు అతిశయం ఉన్నది, గర్వం ఉన్నది, డంభం ఉన్నది, వ్యర్థత్వం ఉన్నది, ఎందుకు ఇవ్వనని ఎంత గర్వంతో మనుషులు పాడైపోతా ఉన్నారు. నేను నువ్వు చూసుకొని మురిసిపోవటం ఏంటి? ఇవన్నీ మన ఊపిరి, మన ఆయస్సు, మా యొక్క లైఫ్ ఎంతటిది, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేది. ఏసి నీ కొరకు రక్తం కరిచాడు, నువ్వు చాలా మంచిదాన్ని కరిచాడా? నీ మనలో ఉన్న పనికి మాలిన స్వభావం గుర్తించి. ఎటువంటిది మన యొక్క స్వభావం? పనికి మాలిన స్వభావం, బలహీనమైన స్వభావం, పాపం మనకు లోబడే స్వభావం. ఆయన రక్తం కార్చాడు, పాపులతో తను తాను ఐడెంటిఫై చేసుకున్నాడు. ఆయన ఎంతగా తను తాను తగ్గించుకొని భూలోకంలోకి వచ్చి మనల్ని ప్రేమిస్తే, మనల్ని ప్రేమించేది ఎన్ని చేశాను, నువ్వేం చేస్తాను? ఏం కొను పాపంతో మ్రగిపోతావు. ఈ సమయంలో తగ్గించుకో. ఇతరులు ప్రేమించాలంటే నేను తగ్గించుకోవాలి. తగ్గించుకొని నీ ఎవరితో మాట్లాడలేకపోతా ఉన్నావు, నీ సహోదరులతో మాట్లాడని ప్రయత్నించి అప్పుడు నీకు తిరిగి స్ట్రెంగ్త్ వస్తుంది. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు కూడా. 145 మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. అది ఏం ధ్యానిస్తున్నాను?
పనికి మళ్ళీ సంగతులన్నీ ధ్యానిస్తాం. గత దినంలో జరిగిన పాపానికి మేము ఎక్కడో ధ్యానిస్తూనే ఉన్నాము. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించలేకపోతా ఉన్నాం. ఒకప్పుడు ప్రార్థన చేయడం నేర్చుకున్నాం, ఒకప్పుడు పశ్చాత్తాపడడం నేర్చుకున్నాం, ఒకప్పుడు ప్రభువా నన్ను క్షమించు అన్నాం. మరి ఇప్పుడేం ఇప్పుడెలా మళ్ళీనకే వెళ్ళాను, ఏం ధ్యానం చేస్తున్నావు? పరిమాణం వాటిని ధ్యానం చేసుకుంటున్నావు నీవు. అందుకని పాపం పెరిగి అది నీవు వాక్యాన్ని తినలేని పరిస్థితులు పెట్టే ఉన్నావు నువ్వు. నీ ఆశ్చర్యమైన సంగతులను నీ ఆత్మతో తాకబడినట్లయితే దేవుని సన్నిధిలో ఎప్పుడు ఒంటరిగా కూర్చుంటావు, పిచ్చి తలంపులు రావు నీకు, వాక్యానుసారమైన తలంపులు వస్తాయి. ఆ వాక్యంలో ఉన్నటువంటి శక్తిని ధ్యానించుకుంటూ ఉంటాం. ఎంతకాలం మంది అలా ధ్యానించుకొని ఒక గంట రెండు గంటలు దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నావు, ఒక్క నిమిషం ఉండలేకపోతున్నావు దేవుని యొక్క సన్నిధిలో. సాతానుకి నీ స్నేహితురాలువై సాతానుకు నీవు సన్నిహితం అయిపోయి దేవునిని దూరం చేసుకుంటున్నావు. ఆ పనికి మాలినటువంటి ఆ సినిమాలు జ్ఞాపకం చేసుకొని, ఆ వ్యవహారాలన్నీ జ్ఞాపకం చేసుకొని ఎంతకాలం దూరం 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 దేవునికి దూరం అయిపోతావు. చస్తే పాతాళానికి వెళ్ళిపోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. 145:16 నీవు నీ గుప్పిల్ని విప్పి ఆయన సందులో కూర్చో. ఆయన తన గుప్పిల్ని విప్పగలదు. ఆయన గుప్పిలు ఎంత ఉంటుంది? ఈ సముద్రం అంతా కూడా ఆ గుప్పిలో ఆయన కొలవగలడు. ఆ గుప్పిలను విప్పాడంటే ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ప్రతి జీవి కోరికను. సముద్రంలో చాలా జీవులు ఉంటాయి, పెద్ద పెద్దవి, చిన్న చిన్నవి, అలాగే పక్షులు, జంతువులు. ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. మనకేది కావాలంటే ఆయన ఇస్తున్నాడు. ఆయన చేయి విప్పాడంటే ఆ గుప్పిలలో ఎన్నో ఐశ్వర్యాలు ఉన్నాయి. ఈ ఐశ్వర్యానికి నువ్వు దూరం అయిపోతున్నావు. చిన్న చిన్న నష్టాలకి కంగారు పడిపోతావు అన్నావు, చిన్న చిన్న దెబ్బలకి కంగారు పడిపోతా ఉన్నావు. 104:25 అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నవి. జీవరు అంత జీవంతో సముద్రం అంతా పైకెల కనబడుతుంది, లోపల అన్ని జీవరాశులు ఉన్నాయి. మనం అర్థం చేసుకోవచ్చు సముద్రం అంటే మనం లోపలికి వెళ్ళినట్లుగానే మనం దాన్ని ధ్యానించుకొని స్తుతించాలి సముద్రాన్ని. మరి కీర్తనలు రాసినటువంటి దావీదేంటి, వీరందరూ కూడా వాళ్ళు సముద్రాన్ని చూశారు, మనం సముద్రాన్ని చూసాం. వాళ్ళు దానిని హృదయంలో పెట్టుకొని ధ్యానించుకొని దేవునిని ఎంతో స్తుతించారు. 28:1 నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు గుప్పిలి విప్పగా సంతోషపరుస్తాడు ఆయన. ఒక పెద్ద చేపను సంతోషపరచాలంటే దానికి చాలా మంచి రుచిగా ఉన్నటువంటి చేపను దగ్గర పెట్టి ఆయన గుప్పులు విప్పుతాడు. అంతే తిను, అవి తింటే ఆయనకి సంతోషం, అలాగే నీవు తింటే ఆయనకి సంతోషం. నీవు అలాగే ఈ వాక్యాన్ని తింటే నీవు ఆయనకి ఇంకా సంతోషం. ఈ వాక్యం వలన నీ ఆత్మ బలపడుతుంది. చెడ్డవాటి వలన ఈ హృదయంలో ఉన్న పాపాన్ని తీసేయి. అప్పుడు దేవుని యొక్క వాక్యం చదవడానికి నీకు ఎంతో ఆకలి అవుతూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులను చూసినప్పుడు అవి ఒక గనిని తవ్వినట్టుగా ఉంటుంది. ఆ కీర్తనకారుడు రాస్తున్నాడు, ఏమంటున్నాడు, ఈ వాక్యంలో నేను ఆశ్చర్యకరమైన సంగతులను చూచులాగున నా యొక్క నేత్రములను తెరవండి. అది నువ్వు బైబిల్ ముందేసుకొని చదువుకోవలసినటువంటి 23:13 ఆరో వచనం ఏముంది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చు. అది కృప, ఆ తర్వాత ఏంటది క్షేమం. నేను బ్రతుకు దినములన్నీ కష్టాలు మాత్రం ఉన్నాయి దావీదుకు, చాలా కష్టాలు ఉన్నాయి. కానీ ఆయన రాసే కీర్తనలు ఎలా ఉన్నాయి? ఆయన కీర్తనల్లో ఎంత గణనీయమైనటువంటి కీర్తనలు రాశాడు చూడండి. కృపాక్షేమము, దేవుడు కృపాక్షేమములను దావీదునికి ఇచ్చి దావీదును తృప్తిపరిచాడు. సహోదరి, నీకు ఏ తృప్తి? ఈ తృప్తి లేదు. నీవు ఏమనుకుంటున్నావు అంటే పాపంలో తృప్తి ఉందనుకుంటున్నావు, లోకంలో తృప్తి ఉందనుకుంటున్నావు, దీంట్లో తృప్తి ఉంది అనుకుంటున్నావు. దేంట్లో నీకు తృప్తి దొరకనే దొరకదు. నీవు అసంతృప్తిగానే గోతికెళ్ళిపోతావు. కానీ నీ యొక్క జీవితమును నీవు ఇలాగా ఆయన యొక్క మంచి వాటిని అన్నింటినీ కూడా ఆయన గుప్పులు విప్పాలంటే నీకు రక్షణ కావాలి. ఇవి అనిపించి బాబు అనాలంటే కావాల్సిన డబ్బు ఉందనుకుంటున్నాం. డబ్బు ఉన్నందువలన దేవుడు గుప్పిల్లో నుంచి వచ్చింది ఏమి కాదు. నీకంటే మా డబ్బులు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. డబ్బులు చాలామంది రిచ్ పీపుల్కి వాళ్ళకి తృప్తి లేదు, చాలామంది విద్యావంతులకు తృప్తి లేదు. వీటి వల్ల నీకు తృప్తి రాదు. సినిమాటర్ అయిపోయినందువల్ల తృప్తి రాదు. అది దయ్యానికి తృప్తి. దయ్యం నీవు కలిసి ఆనందించడం, అంతకంటే ఏం లేదు. అనేక మంది సినిమాటర్స్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంతా బీభత్సం ఉంది వ్యవహారం. ఏం ప్రయోజనం వాళ్ళు సంపాదించింది అంతా పక్కన పెట్టి ఏదో త్రాగేస్తున్నారు అంతే. ఎందుకంటే వాళ్ళకి తృప్తి లేదు. కేవలం ఏసే దగ్గర నీకు తృప్తి. దావీదు దేవునిని ప్రేమించాడు. దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తి అయ్యాడు. దేవునికి సంతోషం కలిగజేసిన వ్యక్తి అయ్యాడు. సోదరులారా, ఆయనను ప్రేమిస్తే ఆయనకి ఎంతనే ఇవ్వగలరు. అందుకని ఏమంటున్నాడంటే ప్రయాసపడి
భారం మోసుకొనొచ్చున్న సమస్తమైన వారు నాయతో మీరు రండి, మీకు విశ్రాంతిని నేను ఇస్తాను. 11వ అధ్యాయం 25. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచియున్నావని నిన్ను స్తుతించుచున్నాను. జ్ఞానులు అంటారేమో కొంతమంది, జ్ఞానులే పూర్తిగా బోల్తపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా జ్ఞానం ఉంది అనుకుని అకస్మాత్తుగా బోల్త పడుతూ ఉంటారు. ఏ విధమైన నిరీక్షణ లేకుండా పడుతూ ఉంటారు. యేసయ్య తనకు నోటితో ఏమంటాడంటే, జ్ఞానులకు వీటిని మరుగుపరిచి. చాలా పెద్ద చదువులు చదివినటువంటి వాళ్ళు ఉన్నారు, ఆ జ్ఞానులకి అర్థం కావట్లేదు. మనకి జీవిత సంగతి ఏంటి అంటే వాళ్ళకి అసలు ఏమి అర్థం కావట్లేదు. జ్ఞానులకు దాటి వీటిని మరుగు చేసి ఎవరు పసి బాలురు. వాళ్ళు పసి బాలురు అంటే ఏంటి? ఏమి అడగరు, ఇంకా ఉన్నది ఉన్నట్లు చేస్తారు. అందుకని శిష్యులను ఏమన్నాడంటే, మీరు దేవుని రాజ్యం ప్రవేశించాలి అంటే మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలని చెప్పాడండి. ఒక చిన్న బిడ్డను అక్కడ నిలబెట్టి ఏమన్నాడు, ఈ చిన్న బిడ్డ వాళ్ళే ఎవడైతే తగ్గించుకుంటాడో పరలోక రాజ్యంలోకి వెళ్ళగలరు. మీరు మార్పు నుండి బిడ్డల వంటి మార్పు చెందాలి. బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని. ప్రవేశింపరు అంతే, నాకు అది ఉంది, నాకు ఇది తెలుసు, నాకు ఎంతో తెలుసు అనుకుంటావా? ఆ నిన్ను ఏం చేస్తానంటే ముద్దు వాళ్ళకంటే కూడా బహు భయంకరమైన ముద్దుగా నేను నిరూపించి చూపిస్తాడు అందరికీ. నీలో పాపం ఉన్నంత వరకు ముద్దుగానే ఉంటాము. నీ జీవితం యొక్క విలువ ఏంటో నీకు తెలియదు. అనేక మంది తమ జీవితం యొక్క విలువను తెలుసుకున్న తర్వాత, పాపాన్ని వదిలిన తర్వాత దేవుడు వాళ్ళని బలంగా వాడుకున్నాడు. ఎందుకు? దేవుని యొక్క దేవుని సన్నిధిలో ఆయన గుప్పిట్లో ఎన్నో ఉన్నప్పుడు అది నాకు అవసరం లేదు త్రోసేస్తున్నావు. ఒకడు రావులు అనుకుని ఈ వజ్రాలను ఏం చేస్తున్నాడంటే ఈ విసిరేస్తున్నాడంట సముద్రంలో. అటు వెళ్తా అటు ఇటు వెళ్తున్నటువంటి వాడు, అరే అది నాకు ఇచ్చేసారు, ఏం డబ్బు ఇస్తానంటే, అరే ఇప్పటివరకు ఎన్నో పోయినాయి అంటే, సరే అదన్నీ ఇచ్చేసి అంటే, అది చాలా వెలగలిగినటువంటి నీ కళ్ళు గురుడి అయిపోయి దేవుని యొక్క అనేకమైన ఆశ్చర్యకమైన సంగతులను విసిరేస్తున్నావు. అంతే, పాపం అనే సముద్రంలో వదిలేస్తున్నావు. నువ్వు ఎంత పిచ్చిదాను, దేవుని యొక్క విలువలు తెలియదాను. ఎంతకాలం ఎలా ఉంటావు నువ్వు? ముద్దుదానికి ఎంతకాలం ఉంటావు? దేవుడు నీ హృదయాన్ని తెరిస్తే, నిజంగా నీ హృదయాన్ని దేవునికి ఇచ్చేస్తే ఆయన బలంగా నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతే, పరిశుద్ధతయే తెలివి, పరిశుద్ధతయే జ్ఞానం. చాలామంది వారి యొక్క కుటుంబాలని ఎలా పాడు చేసుకుంటున్నారు, వారి పిల్లలను ఎలా పాడు చేసుకుంటున్నారు. పరిశుద్ధతను త్రోసివేసి, దేవుడిచ్చేటువంటి విలువ కలిగినటువంటి వాటిని త్రోసివేసి పిచ్చివాళ్ళుగా తయారయ్యి వారి కుటుంబమునందరూ కూడా నాశనం చేసేసుకుంటున్నారు. అని దేవుడు ఈ కోవిడ్ సమయంలో, ఈ కరోనా సమయంలో, దేవుడిచ్చినటువంటి ఈ యొక్క సమయంలో అవర్ చర్చ్ మస్ట్ బి ఏ డిసిప్లిన్డ్ చర్చ్. ఆయన నీకు క్రమశిక్షణ నేర్పించాలనుకుంటున్నాడు, కానీ నీకు క్రమశిక్షణ వద్దు అంటున్నావుని. ఎప్పుడైతే నువ్వు క్రమశిక్షణకు లోబడతావో దేవుడు నీలో జ్ఞానం పెడతావు. ఉచితంగా నీకు శాంతి ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. 8వ కీర్తన 2వచనం. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. భుజవలపట్నంలో ఆ అమ్మాయి పేరు సునీత. తన యొక్క తండ్రి బహు భయంకరంగా తన పాపంలో త్రాగుడులో నశించిపోతున్నప్పటికీ అక్కడ ఆకివీడు అనే గ్రామంలో నేను సేవ చేస్తున్న స్థలంలోకి వచ్చి అందరితో పాటు వచ్చింది. అందరి డబ్బులు ఇవ్వదు ఏం చేసేదంటే లారీ నాపేదండి. భుజవలపట్నం లారీ నాపేది. ఆ లారీ వాడు బతిమాలేదు. ఏమని బతిమాలేదు? అంకులు మేము చర్చికి వెళ్ళాలి. ఆపేవాడు సరిగ్గా చర్చ్ ఎదుర్కొని ఆకివీళ్ళు ఆపేది. థ్యాంక్స్ అంకుల్ అనేది అంతే. ఆమె దగ్గర డబ్బులు లేవు, ఏమి లేవు. సో మీటింగ్ అయిపోగానే, ఆరాధన అయిపోగానే అందరితో పాటు అందరూ లైన్లో ఉండేవారు ప్రార్థన కొరకు. ఈమె లైన్లో ఉండేది ఆఖరిని. సో ఈమె దేవుని యొక్క వాక్యం వెంటనే కన్నీరు స్టార్ట్ అయ్యారు. చిన్నపిల్ల 11 సంవత్సరాలు అంతే, తన పాపాలు ఒప్పుకునేది. అంకుల్ నేను పెన్షన్ దొంగతనం చేసి బెల్లం దొంగతనం చేసి ఏదిగో ఇలా చేశాను ఎలా చేశాను అని పాపాలన్నీ ఒప్పుకునేది. అందరితో పాటు ప్రార్థన చేయించుకునేది. దేవుడు ఆమెను రక్షించాడు. వాళ్ళమ్మ రక్షణ పొందలేని కారణం ఈమె. ఎందుకంటే వాళ్ళమ్మను కొడుతున్నప్పుడు, ఈమె తిడుతున్నప్పుడు ఏం చెప్పేదంటే, ఇంతకుముందు అమ్మ నాన్న కొట్టనే కానీ తిట్టద్దు. మరి చిన్నపిల్ల తిట్టకూడదమ్మా, ఎందుకంటే ఏసైకి ఇష్టం లేదు అంతే. ఈమె ఒక సాయంకాలం ఒకళ్ళింట్లో ప్రార్థన చేసుకుంటుంటే, ఇక్కడుంది మా అమ్మాయి, మా అమ్మాయి ఎక్కడుంది, ఎక్కడుంది, ఎక్కడ తిరుగుతూ ఉంది, ఊరంతా తిరుగుతుంది. దాని ఒక చోటుకు వచ్చినప్పుడు ఒక దడి దగ్గర స్వరం వినబడుతుంది. ఈమె స్వరం, ఈమె ఇక కొంతమంది యమనస్తులు కలిసి, అయ్యో ప్రభువా మా పాపాలు క్షమించండి, మా ఊరు రక్షించండి. ఈ పిల్ల యొక్క స్వరం వినిపిస్తుందంటే, అయ్యో మా అమ్మని రక్షించండి, అయ్యో మా అమ్మని రక్షించండి, మా అమ్మ ఇంకా సినిమాలు చూస్తున్నా ప్రభువా, మా నాన్నని రక్షించండి. అది ఆమె చేసే ప్రార్థన. ఆమె యొక్క ప్రార్థన విని ఆమె కుప్పలకు కూలిపోయింది అంతే.
నేను కన్న పిల్ల నా కొరకు ప్రార్థన చేస్తుంది, ఎంత దుర్మార్గురాలు నేను, వెళ్ళి పడదంత అక్కడ. అటువంటి సాక్ష్యం సంపాదించుకున్నారు. శోధనలు జయించేవాడు ధన్యుడు. నీవు ప్రార్థన లేకుండా ఏ శోధనను జయించలేవు. ఎంతకాలం వల్ల మృగంగా ఉంటావు నీవు, ఎంతకాలం జంతువు వలె ఉంటావు నీవు, ఎంతకాలం దేని వాక్యాన్ని ధిక్కరించి దేని యొక్క వాక్యం అంటే నీకు ఏ మాత్రం కూడా నీకు విలువలేనిలేదు. ఆయన నిన్ను ప్రేమించి నిన్ను రక్షించడానికి నీవు చేసిన పాపం అన్నీ కూడా తుడిచిపెట్టడానికి సమయంలో మనం చూస్తున్నాం. సమయంలో పెద్దవాడైనప్పుడు వాడుకోవడం కాదు, దేవుడు సమయంలో పిలిచాడు. సమయంలో మూడుసార్లు పిలిచాడు. పిలిచి ఏం చెప్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి ఏలి అనే ఒక యాజకుడు ఉన్నాడు ఆ చర్చిలోనే. ఆ యాజకుని యొక్క పరిస్థితి అంతా చెప్పేశాడు. దేవుడు ఎవరికి చెప్పాడు? పిల్లవాడికి చెప్పాడు. ఎందుకంటే ఆ సమయంలో పాపం లేదు, ఆ సమయంలో దేవునితో సంబంధం ఉంది, దేవుని స్వరం వినగలుగుతూ ఉన్నాడు ఆ సమయంలో. చిన్నవాడే రాబోయే తీర్పు అంతా చెప్పేశాడు. అంతే, పెద్దవాళ్ళకి చెప్పాలి, లేకపోతే ఆ ఏలి కుమారులకి చెప్పాలి, మీ ఇల్లు నాశనం అయిపోతుందిరా బాబు అని చెప్పాలి. కానీ వాళ్ళందరూ వదిలిపెట్టేసి ఏ పిల్లవాడిని పట్టుకున్నాడు. మీలో కొంతమంది పెద్దవాళ్ళు అయిపోయారు కానీ ఏంకను దేవుని యొక్క సముఖంలో తగ్గించుకోలేకపోతూ ఉన్నారు. వాళ్ళు విరమీయుతున్నారు, వాళ్ళు పిచ్చి పనులు చేస్తున్నారు, వాళ్ళు వదిలేశాడు అంతే దేవుడు. ఈ పిల్లవాడిని పట్టుకున్నాడు. సోదరులారు, దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని కోరుతున్నారు కానీ మీరు దాటేస్తున్నారు. మరలా మీకు సమయం ఉంటుందో ఉండదో నాకు తెలియదు. మొదలు కోరింది 1:26. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అదే నువ్వు మొత్తవాడు అనుకుంటావు, ఏం పర్వాలేదు, ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. దేవుని నిన్ను ప్రేమించాలి, నిన్ను ఏర్పాటు చేసుకొని నీతో మాట్లాడతాడు. ఆయన నీ కొరకైన రక్తం కార్చాడు. Hebrews 9:12. కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. తన స్వరక్తం ఇచ్చాడు నీ పాపం కొరకు. ఇంకా చాలేదు నీకు, ఎందుకని మాడుతూ ఉంటావు పాపంతో? 1 Peter 2:12. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించురో, ఏ విషయంలో ఇతరులు మిమ్మల్ని దూషిస్తున్నారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి. అది ఇప్పుడు నీ సత్క్రియలు కావాలి. అదే ముక్కు వంకరతనం తీసేసుకుంటున్నావు. నీ వంకరతనాన్ని అనేక మంది కనిపెడుతున్నారు సంగతి నీకు తెలియకుండా ఉన్నావు. నీవు అజ్ఞానిగా ఉన్నావు, నీవు మొదువాడిగా ఉన్నావు, నీవు దేని విషయంలో ఇతరులను దూషిస్తున్నారు ఆ విషయంలో నీ సత్క్రియలు చూడు. ఎంతవరకు దుష్క్రియలు చూశారు? ఎంత ఎంత కలవాలి ఉంటాము? మార్బల్ శ్రేణి వాళ్ళు నేను చూస్తున్నారు సంగతి నీకు తెలియదు. నీకు ఎప్పుడు వస్తుంది నీకు జ్ఞానం? ఏ విషయంలో నేను దూషిస్తున్నారో దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెను. దర్శన దినము, ఆ పిల్లకి దర్శన దినం వచ్చింది. ఆ సమయంలో తన సత్క్రియల వలన ఒక సాక్ష్యాన్ని నిరూపించుకున్నా. నీవు చచ్చిపోతావు రేపు ఎల్లుండవు. మత్తయి సువార్త 11:29. నేను సాత్వికుడను దీన మనసు గలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క పాపం యొక్క కాడి నీ మీద ఉంది, తీసేయి. అందుకే నేను ప్రయోజనం లేనివాడుగా ఉన్నావు, ఒక్కడ కూడా రక్షించలేకపోతున్నావు. ఎవరు రక్షించామా? ఎవడన్నా పాపం వదలేని వాడుగా ఉంటున్నావు. ఎంతకాలం ఖైనికి లోబడిపోయి ఉంటావు నువ్వు, ఎంతకాలం దోషుడు అయి ఉంటావు, ఎంతకాలం ఈ పాపం అనే కాడి నీ మీద ఉంటావు. తీసేవదలబడి ఆయన సన్నిధిలో తగ్గించుకో. ఆయన ఏమంటున్నాడే, నా కాడిని ఎత్తుకో అంటున్నాడు. అది నా యొద్ద నేర్చుకున్నాడు. ఇది నేర్చుకునే సమయం ఇది. రేపు మోపు నీకు సమయం అయిపోతుంది, నువ్వు పాతాళం సిద్ధమవుతున్నావు. ఏం చేసినట్టు నువ్వు పాతాళంలో బాధపడతావా? అయ్యో ఇతని వల్ల నేను పాడైపోయాను, అయ్యో ఈఎంఐ వల్ల నేను పాడైపోయాను, అక్కడ ఏడుస్తావా నువ్వు? ఎంతకాలం హృదయం నీ హృదయం కురిందే కఠినమైపోయినది. అది ఆయన కాడిని ఎత్తుకో. చచ్చే లోపల 10 మందిని రక్షించు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడే బండ మీద కట్టిన ఇల్లు వలె ఉంటాడు. వరదలు వచ్చాను, వానలు కురిశాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టగా ఇసుక మీద కట్టిన ఇల్లు ఏమైపోయింది? పడిపోయాను. అరగవాలను చూస్తున్నావని నీ జీవితం ఇప్పటికే చాలా రోజు అయిపోయింది. ఏసే విసిగిపోయాడు నేను చూసి. ఆయన నేను పిలుస్తున్నాడు, నీకు ఆరోగ్యంగా ఉన్నా పిలుస్తున్నాడు. నీ పూర్తిగా ఇంకా రోగం రాలేదు, అది దగ్గరే ఉంది. యాంటీ క్రైస్ట్ క్రీస్తు వీరో గడప దగ్గరే ఉన్నాడు. ఆయన నిన్ను మ్రియడానికి సిద్ధంగా ఉన్నాడు. 666 ముద్ర దగ్గర ఉంది. నీవు పూర్తిగా నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నావు. అయినా కానీ తెలివి లేనివాడు భయ్. ఇంకా ఈ సమయంలో
నువ్వు ఎంతో మందిని రక్షించడానికి సిద్ధపడిన పెండ్లి కుమార్తె వలె సంఘం సిద్ధపడాలి. నువ్వు నడుచుకుంటూ వచ్చేస్తున్నావు, పెళ్లి విందులో నేను హాజరైపోయాను అనుకుంటున్నావు, అక్కడ కూడా పట్టుకుంటున్నాను నేను. ఎలా తిరుగుతున్నాను, ఎందుకు భయం లేని వాడుకుంటున్నాను? యోహాను సువార్త 15:16 మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక అతనితో దేవుడు చెప్తున్నాడు అంట, దేవుడు గొప్పవాడిని చేయాలని కోరుతున్నాడు. ఆయన గుప్పిట్లో చాలా ఉన్నాయి. ఎంతకాలంలో సాతాన్తో మ్రగిపోతూ ఉంటాం మనం. గలతీలు రాసిన పత్రిక 5:1 ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. నీ ఎప్పుడైతే మార్బుల్స్ పొందావో నేను స్వతంత్రురాలు స్వతంత్రుడు అంతే. క్రీస్తు మనలను స్వతంత్రుడుగా చేశారు అంతే. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి స్థిరంగా నిలవండి. మరలా దాస్యమును కాడి కింద మరలా పాపం అనే కాడి కింద చిక్కుకొనకొడి. హెబ్రీయుల రాసిన పత్రిక 5:9 ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడే. యేసయ్య సంపూర్ణ సిద్ధి పొందినవాడు. మెల్కీసెదకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికి, అది తనకు విధేయులైన వారందరికి నిత్య రక్షణకు కారకుడాయెను. నిత్య రక్షణకు, టెంపరీ రక్షణ కాదు, పూర్తిగా విడుదల పొందు, సంపూర్ణత నేను పిలుస్తున్నాడు. ఆయన ఒకప్పుడు వచ్చావు, తిరిగి వెనక్కి వెళ్ళావు, కుక్క తానికి వాంతికి తిరిగినట్టు తిరుగుతున్నావు. ఈ సేవలో తగ్గించుకో. ఆయన సంపూర్ణ సిద్ధి కలిగిన వాడై పచ్చి రాజు యవనం క్రొత్త తగ్గుచున్నాడు. రెన్యూ నీ యవనం క్రొత్తగా చేసి నీవు అనుభవించవలసిన ఆశీర్వాదం అన్ని నీకు ఇవ్వాలని కోరుతా ఉన్నాడు. ఆ కోరులో ఇలాంటి శ్రమకల లోయలో నువ్వు ఉన్నా నిరీక్షణ ద్వారంగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన సహోదరుడు, ఆయనలో నిరీక్షణ, ఆయనలో ఏసైలో నిరీక్షణ. రా ఏసై దగ్గరికి రా, ఆయన నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన సన్నిధిలో నీ పాపం ఒప్పుకొని సరి చేసుకు, నెమ్మదిని పొందు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మాకు అనుగ్రహించిన మరి యొక్క తరుణం కొరకు నీకు స్తోత్రాలు. వారి యొక్క ఆత్మను తాకండి, హృదయమును బాగు చేయం, బలమైన ప్రార్థనాత్మకు దయచేయం, పశ్చాత్తాపాత్మ మీకు దయచేసి నడిపించండి. నీ కొరకు ఎదురు చూసే కృప వారికి దయచేసి నడిపించమని యేసువది పరిశుద్ధ నామందు వేడుకొంచున్నాను తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మకు శక్తి మీకు తోడుగా ఉండనుగాక. ఆమెన్. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్మలను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ, సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొల్లపాలెం, వయా ముగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489, 9390108373.